జీతం ఎంత ఇవ్వాలండి ఒక ప్రభుత్వ ఉద్యోగికి? అతనికి అసలు జీతం ఎంత ఇవ్వాలి? ఇవాళ ప్రభుత్వం అసలు బతకడానికి ఎంతో అంత ఇస్తే సరిపోద్ది, అంతే కదా? ఏదో కొద్ది మిగిల్చుకుంటాడు. లక్ష రూపాయలు ఏంటండి? లక్ష 120,000, 80,000, 90,000 జీతాలు ఏంటండి వీళ్ళకి? ఐక్యరాజ్య సమితి వేతన సంఘ సిఫార్సులు అని చెప్పి వీళ్ళకి 100,000 ఇచ్చేయడం వల్ల వీళ్ళు రియల్ ఎస్టేటు, వడ్డీ వ్యాపారం, బంగారం కొనుక్కుంటున్నారు. ఈ ఆదాయం పెరిగిపోయి మళ్ళీ ఇందులో అక్రమంగానే అడ్డదారులను సంపాదిస్తున్నారు. ఇదే అవినీతి ఉద్యోగులు. ఈవేళ ఈ 100,000 మీరు కుదించేయండి, 3 భాగాలు చేసి మీరు రిక్రూట్మెంట్ చేసి 3 MRO ముగ్గురు కలెక్టర్లని, 3 కమిషనర్లని, 4 ఇంజనీర్లని, అలాగే మీరు లేబర్లని ఇలాగ స్టాఫ్ పెంచండి. వీళ్ళకి 100,000 జీతం ఇవ్వడం అనేది చాలా అవివేకం. ఈవేళ బతకడానికి ఎంత కావాలో అంత ఇవ్వండి. 30,000 సాలదు వీళ్ళకి. ఇవాళ 100,000 అంటే ఈవేళ జుడిషియరీ ఉందంటే జుడిషియరీలో అన్ని కేసులు పెండింగ్ ఇవి, న్యాయ వ్యవస్థలో లాయర్లు ఇదంతా కోర్టులో కేసులన్నీ పెండింగ్ దేశవ్యాప్తంగా. దీన్ని బట్టి అక్కడ కూడా మీరు 3 షిఫ్ట్లు వేసి 8 గంటల డ్యూటీలు పెట్టి న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి, అలాగే డిఎస్సి ఈ బ్యాంకింగ్ కోర్సులు ఈవేళ కర్నూలు, నంద్యాల, నెల్లూరులో 30,000-40,000 మంది బ్యాంకింగ్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ ఎప్పుడు తీస్తారా, జాయిన్ అవుదాం రెడీగా ఉన్నారు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా 24 గంటల వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి 3 భాగాల కింద వీళ్ళు జీతభత్యాలు ముందు తగ్గించండి. వీళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యూనియన్లు ధర్నాలు అని అన్నారంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి జీవో అని చెప్పి లోపలేసేయండి వీళ్ళు ఎమర్జెన్సీకి. ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ వీళ్ళు జీతభత్యాలు తక్షణమే కలిపి తగ్గించి ప్రజలకి, ఇది ఈ చదువుకున్న నిరుద్యోగులు, ఈ పేదరికం పెరిగిపోతుంది, శిక్ష కింద ఏర్పడింది పేదరికం. ఈ చదువుకున్న నిరుద్యోగులకి మీరు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి న్యాయబద్ధమైంది ఇది. వీళ్ళు బతకడానికి ఎంతో అంత ఇవ్వండి. రేషన్ కార్డుకు ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి, లేకపోతే మీరు వాళ్ళ ముందు బతుకుతారు. ఈ ఉచితాలన్నీ తీసేయండి. ఈవేళ దేశ బడ్జెట్లో ఈ జీతభత్యాలకి, ఈ పెన్షన్ల నిమిత్తమే సగం అయిపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుని ట్యాక్సులు తగ్గించి ప్రజలకి మీరు ఉద్యోగ కల్పన చేయండి. ఈవేళ ఎంహెచ్పిహెచ్ చదివి, ఈ ఎంపీడీలు చదివి వీళ్ళు పోలీసులు అవుతారని, విఆర్ఓ రాయడానికి కూడా వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి. ఈవేళ గ్రూప్ 1 గ్రూప్ 2 చదివిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయినాయి, దేశంలో సమానత్వం కూడా ఉండలేదు, అన్నగారు గొప్ప హోదాలో ఉంటుంటే తమ్ముడేమో లేబర్ కింద ఉంటున్నాడు, ఈ కుటుంబాల మధ్యన కూడా వ్యత్యాసాలు పెరిగిపోయినాయి, ఈ ఆదాయ వ్యత్యాసాలు పెరిగిపోయాయి, కూలి పనికి వెళ్తుంటే పొద్దున్న సాయం దాకా 200-300 ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళు జీతభత్యాలు తగ్గించేయండి. వేతన సంఘ సిఫార్సులు, బ్యూరోక్రసీ, నాటకం, బోటకం అర్థం చేసుకుని అందరికీ ఉద్యోగ కల్పన చేయాలి. 3 షిఫ్ట్లు వేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.